ఎవరి గ్రీన్ వంటలకు స్వాగతం. నేను మీ సునీత. ఈరోజు క్విక్ అండ్ హెల్దీగా పచ్చి వెలక్కాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా రెండు మీడియం సైజు వెలక్కాయలు తీసుకొని ఇలా గుజ్జి తీసుకొని పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి తీసుకొని 3 స్పూన్ల పల్లీలు తీసుకోవాలి. ఈ విధంగా నూనె లేకుండా రోస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇదే కడాయిలో 3 స్పూన్ల నూనె తీసుకోవాలి. నూనె వేడైన తర్వాత 8 నుంచి 10 ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి. వీటిని వేరే గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత వెలక్కాయ గుజ్జు వేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి. కొద్దిగా మగ్గిన తర్వాత 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి స్టవ్ ఆఫ్ చేసి ఆరనివ్వాలి. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని ఇందులో ఎండుమిర్చి, పల్లీలు, 2 వెల్లుల్లి రెబ్బలు, చిటికెడు పసుపు, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ చింతపండు గుజ్జు, వెలక్కాయ గుజ్జు వేసి ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు తాలింపు చేసుకోవడానికి తాలింపు గిన్నె పెట్టుకొని దీనిలో 3 స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడైన తర్వాత 1 ఎండుమిర్చి వేయాలి. తర్వాత తాలింపు గింజలను వేయాలి. ఇవి కొంచెం వేగాక కొంచెం కరివేపాకు వేసి తర్వాత చిటికెడు ఇంగువని కూడా వేయాలి. ఇప్పుడు ఎంతో రుచిగా ఉన్న పచ్చి వెలక్కాయ పచ్చడి క్విక్ అండ్ హెల్దీగా రెడీ అయింది. ఇది వేడివేడి అన్నంలోకి చాలా కమ్మగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.